ఒక వ్యక్తి యొక్క రాశిని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి విద్యార్థో అంటే తన యొక్క విద్యా దశలో తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సహజంగా ఒక వ్యక్తి యొక్క రాశిని బట్టి ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనను స్వభావాన్ని అంచనా వేసుకోవచ్చు. అలాగే ఆ వ్యక్తి యొక్క రాశిని బట్టి తన యొక్క వివాహ సమయం కానీ ఇంకా తన యొక్క ఉన్నత చదువులు కానీ అలాగే తను ఏ రంగంలో రాణించగలడు ఇలా ప్రతిదీ కూడా వ్యక్తి యొక్క రాశిని బట్టి అంచనా వేయవచ్చు. మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకు రాశి నక్షత్ర వారాలు వర్తిస్తాయి. అలాగే మన రాశిని బట్టి మన యొక్క ప్రవర్తన అనేది ఉంటుంది. అయితే విద్యాభ్యాస సమయంలో అంటే బాల్య దశలో ఇంకా చదువుకునే విషయంలో రాశిని బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా రాశి అనేది మన జీవితంలో ఎంతో ముఖ్యమైన ప్రభావాన్ని చూపిస్తుంది. రాశిని బట్టే మన యొక్క జాతకం అనేది చెప్పబడుతుంది. అలాగే రాశిని బట్టే ప్రతిదీ కూడా చేస్తారు. ముఖ్యంగా రాశిని బట్టి ఒక వ్యక్తి తన బాల్య దశలో అంటే తన విద్యాభ్యాస సమయంలో తన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రాశి సహజంగానే కుంభరాశి వారు ఒక దగ్గర నిలకడగా ఉండరు. అందులోనూ చదువు విషయంలో కూడా వీరి ఆలోచనలు అనేవి అదేవిధంగా ఉంటుంది. లక్ష్య సాధన దిశగా వీరికి ఒక స్పష్టత ఉన్నప్పటికీ కూడా దానిని సాధించే విషయంలో మాత్రం ఎక్కువగా ఆరాట పడుతూ ఉన్నా కానీ అంత త్వరగా దేని మీద కూడా దృష్టి పెట్టలేరు. క్రమంగా వీరికి తరగతి గదిలో నేర్చుకునే దానికన్నా కూడా స్వతహాగా నేర్చుకోవాలి అనే ఆరాటం పెరుగుతుంది. బాల్య దశలో వీరి యొక్క చదువు ఒక దగ్గర అనేది సాగదు. వీరి బాల్య దశలో చదువు మారుతూ ఉంటుంది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో తరగతి అన్నట్టుగా వీరి యొక్క చదువు అనేది మారుతూ ఉంటుంది. అయితే వీరికి చదువుతో పాటుగా ఇంకా చాలా నేర్చుకోవాలి అనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఎంత కష్టపడ్డా కానీ అదేంటో వీరు అనుకున్నటువంటి మార్కులు మాత్రం సాధించలేకపోతారు. ముఖ్యంగా కుంభరాశి వారికి ప్రతి విషయంలో కూడా అవగాహన ఉంటుంది. ప్రతిదీ కూడా నేర్చుకునే ఉంటారు కానీ సరి అయిన పరీక్షా సమయంలో మాత్రం సరి అయిన విధంగా వీరు ప్రదర్శించలేకపోతారు. అందుకే వీరికి ఉన్నటువంటి నాలెడ్జ్ కన్నా స్కోర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏ విషయంలో అడిగినా సరే వీరు అనర్గళంగా మాట్లాడగలిగేటువంటి మంచి తెలివిగల వ్యక్తులు కుంభరాశి వారు. కానీ దానిని పరీక్ష సమయంలో ప్రజెంట్ చేయడం మాత్రం వీరికి అంత త్వరగా రాదు. అందుకే కుంభరాశి వారికి ముఖ్యంగా వారి మార్కుల కన్నా కూడా వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ చాలా ఎక్కువ. అయితే వీరి మార్కులు మాత్రం చూడడానికి తక్కువగానే కనబడతాయి. వీరికి చదువు పట్ల మంచి కుతూహలాన్ని కలిగి ఉంటారు కానీ చదువు మీద దృష్టి ఒకసారి మరలింది అంటే ఇంకా చదువు పైన అంత త్వరగా అసలు దృష్టి పెట్టలేరు. అలాగే వీరి చదువు విషయంలో చాలా ఎక్కువగానే కష్టపడతారు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.